హోదా సంగతి తేలిపోయింది. ఇక జగన్ ఏం చేయబోతున్నారు? వైసీపీ అధినేత జగన్ ఇక అన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పేయడంతో ఇక జగన్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయాల్సిందే. ఏప్రిల్ 6వ తేదీలోపు ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రాకుంటే తమ పార్టీ ఎంపీలు అదే రోజున రాజీనామా చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సెంటిమెంట్కు తావులేదని, తెలుగు సెంటిమెంట్ అని నిర్ణయం తీసుకుంటే మిగిలిన రాష్ట్రాలు కూడా సెంటిమెంట్తో తమ వద్దకు వస్తాయని కేంద్రం తేల్చేసింది. దీంతో వైసీపీ తన నిర్ణయాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి 31వ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టనున్నామని జగన్ ప్రకటించారు. ఈ మేరకు అవిశ్వాస తీర్మానం పెడతారు. అయితే ఈ తీర్మానం నెగ్గుతుందా లేదా అన్నది పక్కన పెడితే, ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన తర్వాత ఇక అవిశ్వాసం ఎందుకన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరోవైపు టీడీపీ కూడా కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు హామీలు అమలు కోసం గట్టిగా పోరాడుతున్నామని చెబుతున్న టీడీపీ కేంద్రం ఇంత స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా కేంద్రంలో కొనసాగే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. తొలి నుంచి వైసీపీ ప్రత్యేక హోదా కోసమే పోరాడుతూ వస్తోంది. అనేక ఆందోళనలు చేసింది. జగన్ ప్రత్యేక హోదా కోసం 8 రోజుల పాటు ఆమరణ దీక్ష కూడా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం హోదాపై చేతులు తీయడంతో ఏపీలో ఉద్యమాన్ని మరో రూపంలో తీసుకుపోవాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసిన తర్వాత జగన్ సీనియర్ నేతలతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. హోదా కోసం ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో నిర్వహించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఏప్రిల్ 6వ తేదీన తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని కూడా జగన్ చెప్పారు. అయితే కేంద్రం ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రకటించిన నేపథ్యంలో అనివార్యంగా రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే ప్రత్యేక హోదా కుదరదని తేల్చి చెప్పిన తర్వాత ఏప్రిల్ 6వ తేదీ వరకు రాజీనామాలు చేసేందుకు ఎందుకు ఆగాలని, ముందుగానే చేస్తే బాగుంటుందన్న సూచనలు సీనియర్ల నుంచి జగన్కు అందాయి. దీనిపై చర్చించి జగన్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.